హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నిన్న రాత్రి ఇంట్లో ఏం డిన్నర్ చేశానని అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మరి మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే బొంబాయి రవ్వ ఉప్మా ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను. మరి ఏంటి బొంబాయి రవ్వ ఉప్మా చేస్తూ ఇంతటి బిల్డప్ కొడుతోందని అనుకుంటున్నారా? బొంబాయి రవ్వ ఉప్మా ఇలా చేసి చూడండి, మరి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. ఎర్లీ మార్నింగ్ ఏమో స్మూతీ తీసుకుంటాం కదా, మరి నైట్ అయితే డిన్నర్ లైట్గా ఏదైనా తీసుకుంటాము, 6 to 7 లోపల కంప్లీట్ అయిపోతుంది. సింపుల్గా అయితే పచ్చిమిరపకాయలు, అల్లం తురిమాను, తర్వాత అయితే కరివేపాకు. ఆయిల్లో అయితే ఆవాలు, మినప్పప్పు, మినప్పప్పు తక్కువ వేయండి, శనగపప్పు ఎక్కువ వేయండి. తర్వాత అయితే పచ్చిమిరపకాయలు, అల్లం తురిమింది, తర్వాత కరివేపాకు వేసి కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత అయితే ఇది పెసరట్టులోకి కూడా ఈ ఉప్మా అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ చెంబుడి నీళ్ళు 300 ml వాటర్ అన్నమాట. ఈ 300 ml వాటర్కి కొంచెం మసలేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి. తర్వాత అయితే ఇంకా బొంబాయి రవ్వ చూపిస్తాను, ఎంత క్వాంటిటీ వేసానో మీరే చూడండి. నీళ్ళు పక్కన కూడా మసలు పెట్టుకోవచ్చు, కానీ నాకు టైం లేదు, ఇవన్నీ సెట్ చేసుకొని నేనే వీడియో తీసుకోవాలి కదా, అందుకని అయితే నేను ముందే వాటర్ పోసేసాను. తర్వాత అయితే మసలిన తర్వాత బొంబాయి రవ్వ వేసాను. తర్వాత అయితే ఇప్పుడు గట్టిపడుతుంది, మీరు చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోవద్దు. తర్వాత అయితే కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత అయితే స్టవ్ బంద్ చేసేసేయండి. ఇది ఎక్కువగా గట్టిగా అవ్వకముందే స్టవ్ బంద్ చేసేయండి, మరీ గట్టిగా అయితే తినడానికి బాగుండదు. వేడి వేడిగా ఉప్మా తింటే చాలా చాలా బాగుంటుంది. మా వారు అయితే నిమ్మకాయ వింటుంటారు, ఏ పచ్చడి కూడా యాడ్ చేయరు. నేనైతే టమాటా పచ్చడి చేశాను కదా, అది కొంచెం వేసుకొని నేనైతే తినేసాను. ఇగోండి మా వారికి సర్వ్ చేస్తున్నా, చూడండి. ఆంధ్ర స్టైల్లో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి ఎవరెవరికి ఇష్టం ఉప్మా అయితే, ఇంత సింపుల్గా చెప్పానని అనుకోకండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అయితే నిమ్మకాయ పిండుకొని మా వారు అయితే తినేశారు. ఇలా నిమ్మకాయ పిండుకోవాలని ఎవరెవరికి తెలుసో కూడా కామెంట్ చేయండి. మరి అయితే నైట్ కదా, అందుకనే నేను నిమ్మకాయ పిండుకోలేదు, ఎందుకంటే నాకు సైనస్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.